నియోజకవర్గంలో 2019 నుంచి మన్నెమల సుకుమారెడ్డి పేరు ఒక సంచలనం. సుకుమారెడ్డి పేరు కాస్త సుక్కు సుక్కుబాయిగా మారిపోయింది. ఒకనొక దశలో అధికార పార్టీ నేతలు కార్యకర్తలు అధికార యంత్రాంగం చూపంతా ఆయన వైపే. ఏదైనా ఒక పని, అది మంచైనా చెడైనా సుక్కు ద్వారానే అవుతుందనేది బ్రాండ్ పడిపోయింది. మొదటిలో కొంతమంది వ్యతిరేకించినా ఆయన వద్దకే బారులు తీరారు. ఇలా జెట్ స్పీడ్ తో రాజకీయాన్ని దూసుకుపోయాడు. జిల్లా రాష్ట్ర నేతల గుర్తింపు పొందారు. ఇక ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడే, పట్టణంలో ఎవరు ఫ్లెక్సీ వేసినా ఎమ్మెల్యేతో సమాంతరంగా ఆయన చిత్రం ఉండాల్సిందే. కానీ 2 నెలల్లో అంతా తారుమారు. మా ఆత్మలు ఒకటే, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అంటూ ఏకంగా ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే దూరం పెట్టాడు. ఈరోజు మా పార్టీ నాయకులు అంతా కూడా ఫుల్ సపోర్ట్ గా మేమంతా యూనిటీ ఉన్నాం. ఛాలెంజ్ గమ్మని చెప్పండి. తెలుగుదేశం కావచ్చు, ఇంకేదైనా పార్టీ అయినా కావచ్చు, కేడర్ ను కలవనివ్వలేదు. సుకుమారెడ్డి ఏ పని చెప్పినా చేయవద్దంటూ హుకుం జారీ అయ్యాయి. చకచక సస్పెన్షన్ కూడా జరిగిపోయింది. ఒక్కసారిగా నియోజకవర్గంలో అటు జిల్లాలో కలకలం రేపుతోంది. సస్పెన్షన్ అయ్యాక 10 రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఇంతవరకు ఆయన నోరు విప్పలేదు. సుకుమారెడ్డి మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? సస్పెన్షన్ అనేది నాటకమా? నెల్లూరులోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఉందని చెప్పి అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నారు? మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరి బండారం బయట పెట్టదలుచుకున్నారు? ఆయన నోరు విప్పితే ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది? ఆయన చేసిన అక్రమాల వెనుక సూత్రధారి ఆనీతేనా? ఈయన కేవలం పాత్రధారేనా? ఇలా ఎన్నో సందేహాలు అందరి మైండ్ లో తెలిచివేస్తున్నాయి. ఇక కావలి నియోజకవర్గంలో అయితే ఎక్కడ చూసినా ఆయనదే చర్చ. ఇక టీడీపీలో చేరుతాడంట, ఇప్పటికే అచ్చెన్నాయుణ్ణి బీదా రవిచంద్రను కలిశాడంట అని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఆయన రాజకీయ కదలికలపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఏది ఏమైనా మన్నెమల సుకుమారెడ్డి అలియా సుక్కుబాయి రాజకీయ దారేదంటూ ఆయన స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సుకుమారెడ్డి అనుచరులు ఆయన పేరుపై ఓ వాట్సాప్ మెసేజ్ ను వైరల్ చేశారు. తాను పార్టీకి విధేయుడుగా ఉంటాను, సీఎం జగన్మోహన్ రెడ్డి నా గుండెల్లో ఉన్నాడు, ఓ కుటుంబంలో విభేదాలు రావడం సహజమని. మరి ఆయన్ను వైసీపీ సస్పెండ్ చేసిన విషయం మర్చినట్లున్నారు. మరి మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.